Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. Gurdi Gumrakai, Kodugutla Kura, Ela Thayar Chesukovalo, Chupistanu Chudandi, Dani Kavalsina Padardalu. Nune Pachimirapakayalu, Vellulli Rebbalu, Kottimera, Eragadda Mukkalu, Tamota Mukkalu. బూడిది గుమ్మడికాయని తీసుకొని తోలు తీసి లోపల ఇత్తనాలు తీసి ఇట్లా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి, అల్లం, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, ఉడికించిన కోడిగుడ్లు. మొదట ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ నానబెట్టుకున్న బియ్యం, అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి ఇట్లా కొంచెం నీళ్ళు పోసి ఇలా మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని పోపు కొంచెం వేగాక అందులో ఎర్రగడ్డ ముక్కలు వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. అవి కొంచెం బాగా వేగాక అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని పసుపు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగాక అందులో కొంచెం ధనియాలు, చెక్క లవంగాల పొడి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని టమోటా ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా టమోటా ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. కింద ఉంచుకొని ఇలా బాగా కలుపుకొని మసాలా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయ్యింది. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిమిరపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బూడిది గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కూరగాయ పరిపర నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 విజిల్లు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి కూర ఈ విధంగా రెడీ అయి ఉంటుంది. అందులో మనం ముందుగా ఉడికించిన కోడిగుడ్లు వేసుకోవాలి. దానికంటే ముందు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని కూరలో వేసుకోవాలి. కోడిగుడ్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు 1-2 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి.
ఇప్పుడు మనకి కూర రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.